నేతా ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య పేరుతో చీరాల కేంద్రంగా జిల్లా ఏర్పాటు కోసం చీరాల జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో చీరాలలో ఆర్టీసీ బస్టాండ్ ఏఐటియూసీ ఆఫీస్ నందు సమావేశం నిర్వహించారు. చీరాల జిల్లా జేఏసీ భవిష్యత్తు కార్యాచరణపై అనేక కార్యక్రమాలు రూపొందించారు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు కూడా అనేక పోరాటాలు చేసి అనేక రకాల సంఘాలలో ఉన్నటువంటి పెద్దలు అందరూ ఉన్నారు. ఎటువంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల్లోకి వెళ్ళాలి అనేటటువంటి వాటి మీద క్లుప్తంగా మనకు సమాచారం ఇవ్వాలని, దాన్ని మన సభ్యులందరూ కూడా ఎవరే ఎటువంటి కార్యక్రమాలు చేస్తారనేటటువంటిది తీసుకోవాలి. అందులో భాగంగా నాకున్న ఆలోచన ప్రకారం ఇలా చాలామంది మనం డిస్కస్ చేస్తే కొన్ని ఆలోచనలు వచ్చాయి. ఇంటింటికి మనం పాంప్లెట్లు ఇవ్వడం కానీ, రిలే నిరాకర దిశలు కానీ, తగుబాటు బీజేపీ పురంధేశ్వర గారిని కలవడం, ఎమ్మెల్యే బలరాం గారిని కలవడం, ఎంపీ మాగుంట మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని, అదేవిధంగా నందిగామ సురేష్ గారిని, మినిస్టర్ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని, తర్వాత పోగా పోస్ట్ కార్డు ఉద్యమం, లక్ష సంతకాల ఉద్యమం, బీసీ ఎస్టీ మైనార్టీ సంఘాలను కలవడం, ఎంఆర్ఓకి అర్జీ, ఒంగోలుకి చలో ఒంగోలు పోవడం, భారీ ర్యాలీ ఈపుడు పాలనలో కానీ వస్తే ఎటువంటి లాభాలు ఉంటాయో తెలుసుకొని ఈపుడు పాలన నుండి చీరాల వరకు ఒక ర్యాలీ, అదేవిధంగా బైక్ ర్యాలీ అని ఇటువంటి రకరకాల ప్రోగ్రామ్స్ నేను ఆలోచిస్తున్నాను. అందులో మీకు ఇంకా ఏదైనా మంచి ఆలోచనలు ఉంటే మీరందరూ కూడా తెలియజేయాలని చేస్తూ కోరుకుంటున్నాము. ఎన్ని కార్యక్రమాలు మనం చేయగలిగితే అన్ని కార్యక్రమాలు మనం చేసే విధంగా ఉంటుంది. చీరాలు అయిపోయిందంటే కాదు, మనం ఏదైతే చీరాల జిల్లా సాధన కోసం, చీరాల సాధన అభివృద్ధి కోసం మనం ఏదైతే కమిటీ చేసామో అప్పుడు ఉన్నటువంటి నిర్ణయం ఏదైతే మన ఆలోచనలో ఆ నిర్ణయం ప్రకారం ముందుకెళ్ళాలి. అంతేగాని అక్కడ అదవుతుంది, ఇప్పుడు ఇదవుతుందంట, మనం చేస్తే ఎట్టుంది, చివరిగా చేయకపోతే ఇదన్నా మనం అడుగుదాం, ఇది కరెక్ట్ కాదు. మనం ఏదైతే చీరాల జిల్లా సాధన కోసం ఏదైతే మనం కమిటీ ఏర్పాటు చేయమో, ఏదైతే జనాభా ప్రజల్లోకి వెళ్ళి మనం చీరాల ప్రత్యేకతను చెప్పామో, చీరాల అవసరం చెప్పామో, ఆ నిర్ణయం మేరకు మనం పనిచేయాలి.